ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే రావాలి రా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఇది ఈ సాంగ్ మాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి సార్, రాసింది చంద్రబోస్ గారు, పాడింది అమల, గోమతి, అదితి, ఫాతిమా, శ్రేయ అండ్ అండ్ వైష్ణవి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు. రావాలి రా సాంగ్ ఒక ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్, అమేజింగ్ సెట్ వేసినారు. ఆ రోజు ఇదే మాంటేజెస్ మేము షూట్ చేస్తున్నాము. అప్పటికి ఇంకా పాట ఏం లిరిక్స్ ఏం రాలేవు, ట్యూన్ వచ్చింది. షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టినాం. నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఇష్టంతో చూస్తా. ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన. ఇట్ రియలీ మూవ్డ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజే చెప్దాం అనుకున్న సార్కి నేను, కిరవాణి సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినందుకు. ఇంకా మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ విత్ అస్. యూట్యూబ్లో సాంగ్ వచ్చింది, మీరందరూ సాంగ్ చూడండి, సాంగ్ వినండి, ఎట్లుందో మా అందరికీ చెప్పండి. మీ రెస్పాన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. తొందరగానే ట్రైలర్తో మేము ముందుకు వస్తాం, మళ్ళీ అప్డేట్స్తో ముందుకు వస్తాం. ఫైనలీ April 25th రోజు మా సినిమాతోని మీ అందరు ముందుకు వస్తాము. మీ ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసి మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి చెప్పండి. మీరు డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. యా వైష్ణవి, అన్నీ బాగా మాట్లాడినా. సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కానీ సాంగ్ పాడింది ఇందాక వైష్ణవి చెప్పినట్టు కీరవాణి గారు ఈ సాంగ్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చెయ్యాలి అని ఈ లిరికల్ వీడియోని తయారు చేయడం జరిగింది. 5 సింగర్స్తో ఈ సాంగ్ పాడియడం జరిగింది. కానీ బేసిక్గా సినిమాలో మట్టుకు పాడింది వైష్ణవి. వైష్ణవి వాయిస్ విని కీరవాణి గారు నాగాతో, అరుణ్తో, లేదు నేను వైష్ణవితో ఈ సాంగ్ పాడిస్తాను, ఒకసారి రాజుగారిని అడిగండి అంటే వైష్ణవి పాడతా అంటే ఇంకేం కావాలి, సో గోహెడ్ నాగా అంటే కీరవాణి గారు చాలా రోజులు 2-3 డేసా 1 వీక్ మేబీ చాలా ప్రాక్టీస్ చేసి ఈ సాంగ్ పాడింది. ఇప్పుడు తెలియకుండానే లీక్ చేసింది 404లో వెనకకెళ్ళి సౌండ్ వస్తుంటే మేము చేస్తే అని అక్కడే తను చేసింది. డెఫినెట్గా వైష్ణవి మా కోసము, మీడియా వారి కోసము, ప్రేక్షకుల కోసము ధైర్యంగా నువ్వు పాట పాడుతున్నావు, నీకు అందుకే అక్కడ ఆశీస్ సపోర్ట్ ఉన్నాను, నేను ఇక్కడ సపోర్ట్ ఉన్నాను, నువ్వు పాడతావు. కొంచెం వైష్ణవి కాన్ఫిడెన్స్ పెంచడానికి నిన్న ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళినాం కాలేజ్కి, 4A 4 లైన్స్ పాడింది. అక్కడున్న అందరూ గట్టిగా అరిశారు, నాకు తెలిసి ఇక్కడ కూడా మీరు అరుస్తారు అనుకుంటున్నారు. వెంకాల మా టీం ఉంది, వాళ్ళని అరుస్తారు. సరే నేను నీకు ట్యూన్ ఇస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. తీరారా 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 రా, రావాలిరా రావాలిరా, నన్ను చేరగా రా. కంటిన్యూ మళ్ళీ వాళ్ళ తీరా కంటిన్యూ పాడుతూ అద్భుతంగా పాడుతున్నా. చెప్పండి చెప్పండి. నీరాకతో నేనన్నది తెలియాలిరా రా. నన్ను సింగర్ని చేసేసేలాగా. యా థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫుల్ సాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నువ్వు పాడుతున్నావు, ప్రిపేర్ అవ్వు. 4 లైన్లు వాడి వదిలేస్తా అంటే ఆ రోజు కీరవాణి గారు కూడా ఉంటారు, కీరవాణి గారు మొత్తం వెనకాల సెటప్తో రెడీగా ఉంటారు, ఆ రోజు తప్పించుకోలేవు. ఎలాగో సినిమాలో వాడావు కాబట్టి ఫుల్ సాంగ్ నువ్వు రెడీ అవ్వాలి. ఒకరోజు కావాల్సి నీకు ఎక్స్ట్రా కాల్ షీట్ చెప్పేస్తాను వాళ్ళకి రిహార్సల్స్ కోసం. థ్యాంక్ యూ. అంటే ఇన్ని రోజులు అయినా కానీ నాకు మళ్ళీ మైక్ పట్టుకుంటే అదే యాంగ్జైటీ, అదే భయం వస్తుంది సార్. భయం ఎందుకు, భయపడద్దు. ఏమవుద్ది, వాళ్ళు మనకు నచ్చలేదనుకో
ఇట్లా అంటారు, నచ్చింది అనుకోసం అప్పట్లు కొడతారు. రెండే ఇక్కడ జరిగేది, మనం భయపడద్దు. అలా భయపడదు నేను. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ స్టార్కు వాడుతున్నారు ఇప్పటి వరకు ప్రమోషన్లు, అక్కడ నుంచి షిఫ్ట్ అంటే డ్రెస్ మార్చుకొని వచ్చేసా. యాంకర్స్ మారుతారు కూడా, అలా మారా ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.